వృషిక రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకో ప్రయత్నిస్తాం. వృషిక రాశిలోనే కేతువు ఉన్నాడు. అదే విధంగా మనం చూస్తే తృతీయ స్థానంలో శని చతుర్థంలో గురుడు. అలాగే మనకు షష్ఠ స్థానంలో చూస్తే రవి ప్లస్ శుక్రుడు, సప్తమంలో రాహు ప్లస్ బుధుడు, అష్టమంలో కుజుడు కనిపిస్తాడు. సో వృషిక రాశి వారికి రాశిలోనే మనకు ఉన్న కేతు వలన ఈ చంచల మనస్తత్వం వల్ల నిర్ణయం తీసుకోవాలి కొంచెం కన్ఫ్యూషన్స్ ఉంటారు. కారణం ఏంటంటే ఈ కేతు ఉన్నాడు అక్కడ చాలా కాలంలో ఉన్నాడు. కారణం ఏంటంటే అష్టమంలో ఉన్న కుజుడు, సప్తమంలో ఉన్న రాహు ప్లస్ బుధుడితో కలిసి అంటే మేధస్సు కారకుడు బుధుడు అక్కడే ఉన్నాడు. ఉండడం వల్ల ఏంటంటే ఈ వేవరింగ్ మైండ్ తర్వాత నిర్ణయంలోనే కన్ఫ్యూజనస్ తీసుకొస్తామని ఒక స్థలం కొనాలనుకున్నారు, ఇది కొందాం అనుకుంటారు, ఈ లోపల ఇంకేదో బాగుంది అనిపిస్తుంది, ఇది కొనాలా, దీనికి అడ్వాన్స్ ఇవ్వాలా, దానికి అడ్వాన్స్, ఎందులో ఏం చేయాలి, ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ అనేది వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అలాగే వస్తువు కొనాలనుకున్నారు, వస్తువుల్లో బ్రాండ్స్ ఉంటాయి, ఈ బ్రాండ్ కొనాలా, ఆ బ్రాండ్ కొనాలా, ఈ కన్ఫ్యూజన్లో కొంత మిస్ఫైర్ అయ్యే అవకాశం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవసరం. అంటే ఒక మీ ఐడియాని కాకుండా మీరు షేర్ చేసుకోవాల్సి వస్తుంది, మీ ఆలోచన వేరే వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళ దగ్గర నుండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ సొంత ఆలోచనతో ఫైనల్గా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయకండి. దానిలో కొంత రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట, మీ చేతి మీద కాకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఈ తృతీయ స్థానంలో శని ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఒక అడుగు ముందు వేసినప్పటికీ కూడా ప్లానింగ్ అనేది మాత్రం అడ్వైస్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు, చాలా బాగున్నాడు కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు, భూమికి సంబంధించిన వ్యాపార నిర్ణయాలు కానీ, భూమి కొనాలన్నా అమ్మాలన్నా మంచి సమయం ఇది సమయంలో. సో ఆ విధంగా ముందుకెళ్తే సక్సెస్ఫుల్గా మంచి రేటుతో అమ్మడానికి అవకాశం కనబడుతుంది. అష్టంలో ఉన్న కుజుడు వల్ల అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కొంత చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కుజుడు అష్టంలో ఉండడం అనేది కొంత దోషం అక్కడ ఉన్నంత కాలం కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్త పడుతూ చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. అలాగే గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడం చాలా అవసరం పడుతుంది. చతుర్థంలో ఉన్న గురుడు అర్ధాష్టమ గురువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి, సో గురువు యొక్క అనుగ్రహం పొందడం చేసే మార్గంలోనే అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ఉంది కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురువుగా భావించి అభిషేకము లేకపోతే నిత్యము చేసే పూజా విధానంలో కొంత మార్పులు చేసుకుంటూ జాగ్రత్త వెళ్ళగలిగితే కొన్ని సమస్యలు పరిష్కారం అనుకుంటుంది 15 రోజుల్లోని. అలాగే కొత్త నిర్ణయాలు ఏమి తీసుకోకండి, ఎందుకంటే అనుకూలం అనేది కొంచెం తక్కువగా ఉంది. ఒక రవి తప్ప మిగిలిన గ్రహాలు ఏవి కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి మనం వీలైనంత వరకు నిర్ణయాలు కొంచెంగా పోస్ట్పోన్ చేసి 1వ తారీఖు నుండి 15 తారీఖు వరకు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. మెయిన్గా భూమికి సంబంధించి వ్యాపార వ్యవహారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించి ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. డెఫినెట్గా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.